గురువారం విడుదల చేసిన సిఏ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో విశాఖకు చెందిన కైట్స్ విద్యార్థి జేవీ ఉజ్వల్ జాతీయ స్థాయిలో 17వ ర్యాంకు సాధించాడు. 80,000 మంది సిఏ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరైతే ఉజ్వల్ ఈ ర్యాంకు సాధించడం ద్వారా తెలుగు విద్యార్థుల సత్తా చాటి చెప్పాడు. తల్లిదండ్రులు తన ఫ్యాకల్టీ ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇంతటి ర్యాంకు సాధించానని చెబుతున్న ఉజ్వల్ తో ముఖాముఖి. అఖిల భారత స్థాయిలో దాదాపు 80,000 మందికి పైగా విద్యార్థులు ఈసారి సిఏ పరీక్షకు హాజరయ్యారు. అందులో అఖిల భారత స్థాయిలో 17వ ర్యాంక్ సాధించాడు విశాఖకు చెందిన ఉజ్వల్. ఉజ్వల్ ఈ ర్యాంక్ సాధించడం వెనుక కఠోర శ్రమ, వీటన్నిటిని ఏ రకంగా ప్రణాళిక రూపొందించుకున్నాడు, అలాగే తల్లిదండ్రులు ఫ్యాకల్టీ నుంచి అందిన ప్రోత్సాహం ఎలా ఉంది, వారి శిక్షణ ఏ రకంగా సాగింది, ఈ అన్ని అంశాలని మనం తెలుసుకుందాం. ఇంటర్ సిఏ ఇంటర్ కోర్సు, దీనికి అసలు ఈ కోర్స్ చదవాలన్న నీకు ఏ రకంగా ప్రేరణ కలిగింది? స్టార్టింగ్ నుంచి 10th లో మా డాడీ అకౌంటెంట్, సో మా డాడీ వర్క్ అన్ని చూస్తూ పెరిగాను. సో అదే ఫీల్డ్ లో వెళ్ళాలని అప్పటి నుంచి ఉండేది. సో ఆ ఫీల్డ్ లో మంచి కోర్స్ చార్టెడ్ అకౌంటెన్సీ. సో 10th లోనే ఐఐటి అవన్నీ చూసుకోకుండా ఎంఈసీ తీసుకుంటే చార్టెడ్ అకౌంటెంట్ అవుతామని తెలిసి ఎంఈసీ తీసుకున్నాను. యూజువల్ ఇప్పుడు ఈ సిఏ పరీక్ష ఇది చాలా కఠినతరమైన పరీక్ష, చాలా ఎక్కువ మంది ఏం చేసినా అతి తక్కువ శాతం పాస్ మార్క్ సాధించడం కోసమే చాలా కష్టపడాల్సి వస్తుంది. అటువంటిది నువ్వు ఈ ర్యాంక్ సాధనలో నీకు ఏ రకమైన కఠోర శ్రమం చేయగలిగావు, అలాగే ఏ రకమైన శిక్షణ నీకు ఇక్కడ లభించింది? స్టార్టింగ్ కాలేజ్ తరపు నుంచి వస్తే కాలేజ్ లో ఆల్ ఇండియా ర్యాంకర్స్ వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంక్స్ అవ్వడం వల్ల వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ కూడా ఈ ర్యాంక్ కి తోడ్పడ్డాయి. వాళ్ళు 2 మంత్స్ నుంచి అలా కంటిన్యూస్ ఎగ్జామ్స్ పెట్టారు. సో ఆ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల ఫైనల్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఆ ప్రెషర్ అంటూ లేదు. నెక్స్ట్ ఇంకా సిలబస్ నార్మల్ గా ఎగ్జామ్స్ కాకుండా నార్మల్ గా కాన్సెప్షన్ నాలెడ్జ్ కూడా బాగా అందించారు. ఇవన్నీ అందించడం వల్ల కాలేజ్ బాగా తోడ్పడింది దీనికి. ఈ శిక్షణలో భాగంగా నీకు ఈ మొత్తం ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఏ రకంగా ఈ పేపర్లకి ప్రిపేర్ అయ్యావు? సో సిఏ ఇంటర్ కి వచ్చేటప్పటికి టోటల్ గా 8 పేపర్లు ఉంటాయి. తెలిసినట్టే ఒక్కొక్క పేపర్ 40 రావాలి, ఇంకా ఓవరాల్ గా 50% రావాలి. ఈ పేపర్ లో స్టార్టింగ్ అంతా కాలేజ్ తరపు నుంచి కోచింగ్ తీసుకున్నాను. అన్ని పేపర్స్ గా నాకు అనిపించింది టాక్సేషన్ పేపర్ కష్టం కానీ ఆ టాక్సేషన్ పేపర్ అలా త్వరగా రివిజన్ చేయడం, ఇంకా అదే పేపర్ 2 సార్లు ఈ కాలేజ్ తరపున ఎగ్జామ్ రాయడం, ఆ సార్ ఇచ్చిన రివ్యూస్ అవన్నీ వాటిని మళ్ళీ వర్కౌట్ చేయడం నాకు బాగా హెల్ప్ చేశాయి. ర్యాంకర్స్ మీ సార్లు ర్యాంకర్స్ అని చెప్పి ఆల్ ఇండియా ర్యాంకర్స్ వాళ్ళ స్ఫూర్తిని అందుకున్నామని సేము చెప్పావు. ఇందులో ఈ క్రమంలో ఈ శిక్షణ క్రమంలో గానీ పేపర్లు ప్రిపేర్ అయ్యే ఈ క్రమంలో నువ్వు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి, వాటిని నువ్వు ఎలా అధిగమించావు? స్టార్టింగ్ సిఏ కోర్స్ కి వచ్చేటప్పటికి కవర్ చేయాల్సిన సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా సిలబస్ అంతా మామూలుగా ఫ్యాకల్టీ అంతా కంప్లీట్ చేసేటప్పటికి మనకు చాలా తక్కువ టైం ఉంటుంది. అదే టైం లో ఎగ్జామ్స్ రాయడం ఇంకా మళ్ళీ ప్రిపరేషన్ అవ్వడం అంటే కష్టం. సో అలా ప్రిపేర్ అవడం కోసం ఫ్యాకల్టీ దగ్గర నుంచి ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి అని చూసుకున్నాం. సో ఇంకా ఒకే సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా చాలా మంది అలా చేస్తారు. సో అలా కాకుండా అన్ని సబ్జెక్ట్ మీద ఈక్వల్ గా బడ్డీని ఇచ్చుకుని అన్ని సబ్జెక్ట్స్ అంటే అన్ని 50 తెచ్చుకునే సరిపోతాయి అని అనుకుని అలా కాన్సన్ట్రేట్ చేసి 2-3 టైమ్స్ రివిజన్ చేస్తే ఈజీగా క్లియర్ అవుతుంది. చార్టర్డ్ అకౌంటెన్సీకి ఎటువంటి భవిష్యత్తు ఉంటుందని నువ్వు భావించి ఈ కోర్స్ లోకి వచ్చావు? సో ఏ కంపెనీకైనా మనకి ఫైనాన్స్ పరంగా చూసుకుంటే ఏదర్ సిఎఫ్ఓ కానీ లేదా ఈ ట్యాక్స్ పరంగా కానీ స్టాక్ మార్కెట్ దేని పరంగా కానీ చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క స్టేట్మెంట్ కున్న వాల్యూ చాలా ఎక్కువ. సో అలాగే కాకుండా ఇంకా ఆ కంపెనీ స్ట్రక్చర్ కి వచ్చేటప్పటికి కూడా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ వాళ్ళ కంపెనీ డిజైనింగ్ బాగుంటుంది. సో ఇలా కంపెనీస్ పెరిగి కొద్దీ వాళ్ళకి రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. సో కంపెనీస్ పెరుగుతాయి కాబట్టి జనరల్ గా చార్టర్డ్ అకౌంటెంట్స్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో అది అనుకుని వచ్చాను. సో ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయి ఫైనల్ కి నీ ప్రణాళిక ఏంటి, ఎప్పుడులోగా నువ్వు పూర్తి చేయాలనుకుంటున్నావు? సిఏ ఫైనల్ కి వచ్చేటప్పటికి 2.5-3 ఇయర్స్ ఆర్టికల్స్ ఉంటుంది. సో అది అయిపోయాక మళ్ళీ ఆర్టికల్స్ తో పాటు కోచింగ్ తీసుకుని మళ్ళీ ఫైనల్ ఇంకో 6 మంత్స్ తీసుకుని అటెంప్ట్ చేయాలి. ఈ పరీక్షలు రాయడంలో ఒత్తిడి అయితే చాలా అత్యధికంగా ఉంటుంది, ఆ ఒత్తిడిని నువ్వు ఎలాగా అధిగమించావు? ఆ ప్రెజర్ మాత్రం మనం పేరెంట్స్ తో షేర్ చేసుకుని ఇంకా ఫ్యాకల్టీని అడిగి అంటే ఎందుకు వాళ్ళు పాస్ అవట్లే అని. సో వాళ్ళు మోటివేషన్ ఇస్తారు. సో అదే కాకుండా మనం కంటిన్యూస్ గా ఎగ్జామ్స్ అవన్నీ రాస్తే మనం ఏంటో మనకు తెలుస్తుంది. సో అప్పుడు ప్రెజర్ అంటూ పోతుంది కొంచెం. ఈ కోర్స్ చదవాలనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చే నీ ఎక్స్పీరియన్స్ తో నువ్వు ఇచ్చే సలహా ఏంటి? మిగతా వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే సిఏ కోర్స్ క్లియర్ చేయడం అంత కష్టమైతే కాదు, అందరూ అనుకునేంత కష్టం. ఐసీఐ అంటే ఇన్స్టిట్యూట్ ఇచ్చిన మాడ్యూల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి త్వరగా రివిజన్ అండ్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే ఈజీగా స్కోర్ చేయొచ్చు మంచి మార్కులు. ఇది కాకుండా అంటే ఈ చదువు కాకుండా నీకు వేరే వ్యాసంగాల మీద దేని మీద ఎక్కువ ఆసక్తి ఉంది? నార్మల్ గా అయితే నేను బుక్స్ చదువుతాను, ఇంకా అప్పుడప్పుడు ఖాళీ ఉంటే డ్రాయింగ్ వేస్తాను. సో ఎప్పుడైనా చదువు ఏమైనా బోర్ కొట్టినప్పుడు వీటికి ఎంగేజ్ చేసుకుంటుంటాను. ఈ క్రమంలో మీ ఫ్యాకల్టీ గానీ మీ తల్లిదండ్రులు గానీ నీకు ఇచ్చిన సహకారం ఎలా ఉంది? స్టార్టింగ్ కాలేజ్ తరపు నుంచి అయితే వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ చాలా అబ్బాయి హెల్ప్ చేశాయి నాకు. అంటే వాళ్ళు పెట్టిన టెస్ట్ అన్ని వాటి యొక్క మార్క్స్ చూసి ఎక్కడ నేను వెనకబడ్డానో అక్కడ అన్నీ తెలుసుకుని ప్రిపేర్ అవ్వగలిగాను. సో కాలేజ్ నాకు చాలా బాగా హెల్ప్ చేసింది. ఇంకా పేరెంట్స్ కి వచ్చేటప్పటికి అంటే నాతో పాటు
కంటిన్యూ అయ్యారు ఈ కోర్స్ లో. సో అంటే నా ప్రెజర్స్ అనేది తెలుసుకుని వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారు. అంటే ఎక్కువ ఉండి ఇంట్లోనే చదువుతాం, సో లాస్ట్ లో వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారు ఎగ్జామ్స్ అప్పుడు. భవిష్యత్ ప్రణాళిక ఏంటి, ఏ రంగంలో నువ్వు స్థిరపడాలనుకుంటున్నావు? చార్టర్డ్ అకౌంటెంట్స్ అయిపోయాక నేను పడిన శ్రమ ఇంకా హార్డ్ వర్క్ అన్ని ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు యూజ్ అయ్యేలాగా, వాళ్ళు కూడా సేమ్ కోర్స్ ని ఫాస్ట్ క్లియర్ చేసేలాగా నేను టీచింగ్ కోర్స్ కి వెళ్దాం అనుకుంటున్నా. వాళ్ళు కూడా సేమ్ నాలెడ్జ్ నేను పొందానో అదే అందించడం కోసం. ఎక్కువ ఏజ్ లో ఈ కోర్స్ ను పూర్తి చేస్తే ఉపాధి గాని ఉద్యోగ అవకాశాలు గాని లేకపోతే వ్యాపార అవకాశాలు గాని ఏ రకంగా ఉంటాయి? అదే 22 కానీ 23 కానీ కంప్లీట్ చేయగలిగితే వీ హావ్ ద హోల్ 20s టు ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్. మనం నార్మల్ గా ఏమైనా కంపెనీస్ కి వెళ్ళినా మంచి మంచి పొజిషన్స్ వస్తాయి. ఇంకా నార్మల్ గా ఫర్మ్ పెట్టుకున్న 30 ఇయర్స్ అప్పట్లో యూ హావ్ నైస్ కనెక్షన్స్ అరౌండ్ యువర్ సిటీ. నెక్స్ట్ మనం టీచింగ్ ప్రొఫెషన్స్ కి వచ్చిన 30 ఇయర్స్ లో అప్పట్లో మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ కావాలో మంచి టీచర్ అవ్వడానికి ఆ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో సిఏ కోర్స్ అనేది తక్కువ వయసులో కంప్లీట్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది ఉజ్వల్ మనోగతం. కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.